విశాఖలో విజిలెన్స్ అధికారులు హోటల్స్పై తనిఖీలు చేపట్టారు. నిల్వ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు జగదాంబ జంక్షన్ సమీపంలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ మెథడ్స్ పాటించని హోటల్స్ నిర్వాహకులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిల్వ చేసిన చికెన్ ఐటమ్స్ను ఎక్కువగా విక్రయిస్తున్నారని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. అధికారుల దాడుల్లో నిల్వ చేసిన పదార్థాల వ్యవహారం బహిరంగం కావడంతో వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2 రోజుల క్రితం ఆహార పదార్థాలు కూడా విక్రయిస్తున్నారని గుర్తించినట్లు విజిలెన్స్ అధికారులు మీడియాకు తెలిపారు. దీనికి రిపేర్ అవుతుందండి, అందువల్ల ఫ్లో అవుతుంది. ఏం పేరు మీ పేరు? శ్రీ వెంకటేశ్. నాన్నగారి పేరు? చికెన్ తండూరియా ఇంకోటి, అదేంటది కాజు, అది ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ కలిసి స్పైసీ ప్యారడైజ్ జీషన్ హోటల్స్ అవన్నీ అన్సేఫ్ ఫుడ్ అది ప్రిపరేషన్ అది అంటే 2-3 రోజుల క్రితం ఫుడ్ కూడా స్టోర్ చేసి సర్వ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దానిలో మేము అబ్జర్వ్ చేసినవి ఫ్రిజుల్లో కుక్డ్ ఫుడ్ అంటే రెడీ టు సర్వ్ ఫుడ్,
ఇంకా అంటే హాఫ్ బాయిల్డ్ ఫుడ్ అంటే ఈరోజే నిన్న హాఫ్ బాయిల్ చేసి ఈరోజు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి సర్వ్ చేయడానికి రెడీగా ఉన్న ఫుడ్ కూడా కనుగొనడం జరిగింది. దాన్ని శాంపుల్స్ తీసి ఈ ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ దాన్ని ల్యాబొరేటరీ పంపించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వండినటువంటి నిన్న మొన్న వండినటువంటి చికెన్ తండూరి అని చెప్పేసి చికెన్ లెవరు తర్వాత వేరే వెజిటేరియన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తయారు చేసేసి డీప్ ఫ్రీజర్లో స్టోరేజ్ చేశారు. మేము తనిఖీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసేటప్పటికి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ ఫుడ్ కలర్స్ కూడా వీళ్ళు వాడుతున్నారు చికెన్లో గట్టా వేసేసి. సో అవన్నీ కూడా మంచిది కదా ఆరోగ్యానికి. కాకపోతే ఏంటంటే శాంపుల్స్ అవి కలెక్ట్ చేసాం, వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసామండి. క్రిమినల్ కేసు పెడతామండి. ఓకే.